నమస్కారం రఘుపతి నాయుడు గారు. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి, ఎవరైనా మినిస్టర్ గారు దయచేస్తున్నారా మా ఇంటికి? లేదండి. మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మాకోసం వచ్చారు. మీకోసమా? సెక్యూరిటీ కావాలంటే వచ్చారు. సెక్యూరిటీయా? ఇవాళ ఏమిట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఇవాళ మేము వెళ్ళిపోతున్నాం నాన్నగారు. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాము అని నేను అడిగితే చెప్తున్నారా? మేము వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకుని వచ్చాం మావయ్య గారు. ఆహా, నరసింహనాయుడి కొడుకు పుట్టాడని తెలీదా మీకు? విన్నా. విన్న తర్వాత కూడా ఆ బిడ్డను చూడాలని, వాడి నెత్తిన 4 అక్షతలు వేసి వెళ్ళాలని కూడా తెలీదా మీకు? టికెట్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దొరకవు నాన్నగారు. మీరు క్యాన్సిల్ చేసుకోబోయేది కేవలం టికెట్లు మాత్రమేనా? మీరు రాలేదని వాడు పెళ్ళే క్యాన్సిల్ చేసుకోబోయాడు. నేను చేతులు పట్టుకు బతిమాలితే మీ ఫోటోలు ఎదురుగా పెట్టుకుని తాళి కట్టాడరా. ఆ ఫోటోల నుంచి మీరు పెళ్లి చూడలేరని వాడికి తెలుసు. మీరు దీవించలేరని కూడా వాడికి తెలుసు. అయినా వాడి పిచ్చి ప్రేమ అలాంటిదిరా? సారీ నాన్నగారు, మీతో ఆర్గ్యూ చేసే టైం మాకు లేదు. మేము ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే వెంటనే ట్రైన్ క్యాచ్ చేయాలి. ఎవరు ఎవరు ఎవరది? అక్క, ఏడంతస్తుల మేడలో అష్టైశ్వర్యాలు అనుభవించాల్సిన నీ జీవితాన్ని చీకటి గది పాలు చేసి నిన్ను జీవత్సవంగా మార్చిన ఆ నరసింహనాయుడు కుటుంబం మొత్తాన్ని బూడిద చేసే టైం వచ్చింది. బయటికిరా, బయటికిరా అక్క, బయటికిరా. సూర్యుణ్ణి చూడు. సూర్యాస్తమయం అయ్యేలోపు వాళ్ల కుటుంబం మొత్తాన్ని శవాలుగాన్ని కాళ్ళ ముందుంచుతా. ఆగండి అన్నయ్య. అన్నయ్య, శ్రావణి అన్న మాటలు మనసులో పెట్టుకుని మీరు వెళ్ళిపోతున్నారు. నా కొడుకుని చూడకుండా మీరు ఊరు వెళ్ళినా నేను బాధపడను, కానీ ఆ పోలీసుల సాయంతో ఊరు దాటద్దు. మీకు దండం పెడతాను. దాటితే ఏమవుద్ది? కుప్పస్వామి నాయుడు ముఠా మీ మీద కన్నేసున్నారు. మీరు వెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నారని మన వాళ్ళు చెప్పారు. మీకు తోడుగా నేను వస్తానన్నయ్య. అంటే నీ పెళ్ళం అన్న మాట నిజం చేయాలని చూస్తున్నావా? నీ తోడు లేని మేము బయటికి వెళ్ళలేని పిరికి పందలమని నిరూపిద్దాం అనుకుంటున్నావా? డాడీ డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ, బాబాయ్ని కూడా తీసుకెళ్తాం డాడీ. రేయ్ నర్మే, టైం అయిపోతుంది, పదండి. అన్నయ్య, నేను మిమ్మల్ని వెళ్ళను. మనం నరసింహ మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ఈ ఇంటికి మేము రావటం ఇది ఆఖరిసారి అవుతుంది. ఇన్స్పెక్టర్ బయలుదేరండి. రే జీ, బయటికి తీరా, నేను మనవాణ్ణి చుట్టానికి వెళ్ళాలి. పద. ఉప్పుస్వామి నాయుడు ముఠా ఈ రోజే నిజంగా ముహూర్తం పెట్టుంటే మొట్టమొదటిగా వాళ్ళకు కావాల్సింది నేనే. నాకు రక్షణగా రావా? ఇంటి దాకా వస్తాను, కానీ ఇంట్లోకి రాను. తమ్ముడు, నరసింహకి సెల్లిచ్చావు కదా, మళ్ళీ తీసుకున్నావు లేదో ఒకసారి చూసుకో. అలాగే. అరే, సెల్ ఫోన్ నరసింహ దగ్గర ఉండిపోయిందన్న. అయ్యో, ఆ సెల్లు ఖరీదు 5,000. పోనీలే ప్రమీల, భరతుడు చెప్పులు చూసుకుని బ్రతికినట్టు వీడి సెల్లు చూసుకుని బ్రతుకుతాడు. ఏమిట్రా, ఏం జరిగింది? టింకు ఎందుకు ఏడుస్తున్నాడంట? నేను స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. తమ్ముడు, తమ్ముడు వెళ్ళు.
వెనక్కి పోదండి బండి కదిలిందో తల తెగుద్ది సార్ ఆ కుప్సామి నాడు మనుషులు మా అన్నయ్య వాళ్ళని ఊరెళ్తుంటే అడుగాచారు మీరేం భయపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను మీరు ముందు సిగ్నల్ ఇవ్వండి ట్రైన్కి నాకేం కాదన్నా మీరు వెళ్ళండి తప్పదునా మీరు నాకు దండం పెట్టకూడదు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీరు క్షేమంగా వెళ్ళండి అరే తమ్ముడు మా అందరి జ్ఞాపకార్థం నీ బిడ్డ మెడలో ఇది వేయరా పగలు కొట్టండి రా తలుపు
నీ కొడుకు ఎక్కడే? మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాడు. పుట్టిన బిడ్డ వెంట మీ నాన్నను పంపావా? నువ్వు వెళ్లకుండా ఎలా తీసుకెళ్తాడు? ఏయ్, ఈ సీమలో ఎవ్వరూ ఆడవాళ్ళ జోలికి రారని ధైర్యంగా ఉన్నావా? నీ బిడ్డను చూపించకపోతే నీ ప్రాణం తీసైనా పోతాను. నిజంగా ఇంట్లో లేడు. రే, పోయి వెతకండ్రా. ఆ బిడ్డ కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరకండి. ఎక్కడా లేడయ్యా? మేం వస్తున్నామని తెలిసి తండ్రికిచ్చి దాటించేశావన్నమాట. ఉత్త చేతులతో వెళ్ళడం మా ఊరు పురుషుడి లక్షణం కాదే. అమ్మ 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 అమ్మ